మెట్లు అది రెండు రెండు లక్షల కోట్లు దాదాపు రెండు లక్షల కోట్లు పైచలకు ఈ ఒక నాలుగు సంవత్సరాలు వైసీపీ అప్పు చేస్తే దాన్ని పది లక్షల కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నో రాతలు రాసినటువంటి దౌర్భాగ్య ఈనాడు ఈ ఫైవ్ ఇవన్నీ కూడా వేస్ట్ వేస్ట్ పత్రికలు. ఈ కూటమి అంతా ఉంది కదా, ఈ యొక్క పాత్రలో అప్పుడే చెప్పాను పాత్రలో రాళ్ళేసి కలబడితే ఎట్లా ఉంటుందో అలాగ కొట్టుకుంటున్నారా. వచ్చిందంతా కూడా డిఫరెన్స్ ఆఫ్ దాదాపు 8 లక్షల కోట్లు అబద్ధం చెప్పి వైసీపీ గవర్నమెంట్ని కించపరచడానికి కొనుక్కున్నారు. ఇలాంటి వాటివి అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇలాగ మోసపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నావు. ఇక నిన్న పోతే నిన్న జరిగినటువంటి మామూలుగా అఫీషియల్గా చేసినటువంటి రాతలలో చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాతలు కోతలు అన్నీ అయిపోయి దిగదారిపోయి ప్రశ్న పట్టిపోయి ఇక నేనేం చేయలేని పరిస్థితిలో దిమ్మ తిరిగిపోయి ఇక ఫైండ్ అవుట్ ఆఫ్ ఫాల్ట్స్ అని చెప్పేసి ఈ యొక్క క్యాంపెయిన్ వేసుకొని ఈ అంగల దగ్గర ముదివేడు మొక్క చెరువు దగ్గర పొంగునూరులో నీవు చేసినటువంటి భాష, నువ్వు మాట్లాడినటువంటి నైతిక విలువ లేనటువంటి భాషా విధానం ఈ యొక్క రాష్ట్రానికి ఒక దరిద్రం అని చెప్తున్నా. మీరు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ సునామీ. ఏం సునామీ తెలుసా? వరస్ట్ ఆఫ్ నేచర్, వరస్ట్ ఆఫ్ కల్చర్ అనేది ఏర్పడతా ఉంది తప్ప న్యాయబద్ధమైనటువంటి కోరికలు నువ్వు డిమాండ్ చేసుకోవచ్చే కానీ ఈ యొక్క ప్రజలు రెచ్చగొట్టి కర్ణాటక అక్కడి నుంచి కూడా గుండాలు తెప్పించి పొంగునూరు ఏరియాలో పోలీసుల మీద దాడి చేయడం ఎంత దౌర్భాగ్యం అనేది గమనించాలని చెప్తున్నాను. ఎవరైనా దుర్భాషలు ఆడుకుంది ఇక తోపులాటలు జరుగుతాయి కానీ రాళ్ళదాళ్ళు కట్టెలదాళ్ళు హింసాత్మకమైనటువంటి నేచర్ని పొంగునూరు ఏరియాలో కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తప్ప పొంగునూరులో ఎస్పెషల్లీ అక్కడ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యూషన్లో కన్నీ మీ దగ్గర ఎరగినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని క్రియేట్ చేసి అక్కడ ఐరన్ లెగ్ పెట్టి పాటు చేశామని నేను నొక్కి వాకా నుంచి చెప్తున్నాను. ఎందుకంటే మీ గూండాలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఎంతోమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా దెబ్బలు తిని గాయపరిచినటువంటి వీటికన్నిటికీ కూడా కేసులు నువ్వే దానికి మూల కారకుడివి. నువ్వు మొట్టమొదటి ముద్దాయిగా నిన్ను చేర్చాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ తనిగా అయినప్పుడు కూడా పరిపాలించిన 14 సంవత్సరాలు 365 x 14 5,110 రోజులు నీవు పరిపాలించినావు. 110 రోజులు నీ టూరు, ఫ్యామిలీ టూరు, ఫైనాన్స్ టూర్లు, ఫారెన్ టూర్లు అందిపోతే కూడా 5,000 దినాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా నీవు సాధించినటువంటి ఘనత ఏంటి? మేము ప్రజా సమక్షంలో ఎక్కడైనా నిరూపించగలవాని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ 365 రోజుల్లో నీవు పరిపాలించినప్పుడు కరువు కాటకాలతో ప్రజలు అల్లాడినారు, తాగునీరు సాగునీరు లేక వలసలు పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇక కరెంటు ఛార్జీలు కట్టలేక నీ యొక్క పీరియడ్లో దొంగలుగా దోషులుగా చూసి రైతాంగాన్ని రైతు చేసేటువంటి వ్యవసాయం దండగా అన్నారు. నేను చెప్తున్నాను ఈరోజు తిండికి గతిలేనటువంటి పరిస్థితులు పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. మన దేశం ఈరోజు ఆర్థికంగా కావచ్చు, ఆహార విషయంలో కావచ్చు, గృహస్థితి కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా విద్యా విధానం కావచ్చు, ఈ అన్నింటిలో కూడా ముందంజలో ఉంది. దాంట్లో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నింటిలోన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో వాళ్ళు కూడా మన ఆర్పికేని సందర్శించి మనం ముందుగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు చేసేటువంటి ఈ యొక్క వ్యవహారం ఏంటంటే ఫైండ్ అవుటింగ్ ఆఫ్ ఫాల్ట్స్ ఆఫ్ వైసీపీ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చినావు. నేను చెప్తున్నాను ఫైండ్ అవుట్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ ద టీడీపీ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను, సమాధానం చెప్పగలరా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏంటంటే తాగునీరు సాగునీరు కోసమై ఈ యొక్క రాయలసీమలో నీవు రాయలసీమలో బంధంలో జన్మించినావు, రాయలసీమలో చదువుకున్నావు, రాయలసీమలోనే నీ సొంత నియోజకవర్గం కాకుండా కుప్పానికి పారిపోయి అక్కడ కుప్పంలో దొంగ ఓట్లన్నీ కూడా 30,000 ఓట్లతో ప్రతిసారి గెలవడం జరిగింది, ఎంపీ సీటు కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ దొంగ ఓట్లు తీసేస్తే ఓట్లు అన్నీ కూడా తీసేశారు, ఓట్లన్నీ మోసపోయినారు అని చెప్పారు. దాదాపు టీడీపీ వాళ్ళ గుప్పిట్లో ఉన్నటువంటి ఓట్లు దాదాపు 100,000 ఓట్లు పైన 100,000 పైబడే
ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయి టీడీపీ వాళ్ళకి. ఉత్తరాంధ్ర కావచ్చు, కోనసీమ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, వీటన్నింటిలో కూడా లెక్క తెలిసినాయి. మీరు ఓటు పోయింది అనే విషయము తెలుసుకోవడానికి ఒక ప్లే స్టోర్ యాప్ అని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ప్లే స్టోర్ యాప్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఓటర్ ఉందా లేదా తీసేశారా అనేది కనుక్కోవడానికి 10-10 నిమిషాలు పడుతుంది. దానికి రాద్దాంతము ఎక్కడెక్కడో అసెంబ్లీలోనా పేపర్ స్టేట్మెంట్లోనా ఈనాడు వాడు ఈడు వాడు వాడు ఈడు అంతా కూడా కలగొర గొప్పలు వేసి రాళ్ళుగా ఒక పాత్రలో వేసి కలబడితే ఎలా ఉంటుందో అలాగా చేసి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ని బెస్ట్ పాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మంత్రాలు వేసి తంత్రాలు వేసి మోసం చేసేటువంటి వాడికి కత్తిపోట్లతో పొడిచేటివాడు మోసం చేసేటువంటి వాడికి ఎలాగా తిరిపి అదే కత్తి ఇక్కడ వస్తుందో అది గమనించుకోవాలా. సీరియస్గా చెప్తున్నాం. ఒకరిని బెస్ట్ పట్టించాలా, ఒక గవర్నమెంట్ని ఒక నాయకుడిని ఒక గవర్నమెంట్ని ఏదైనా కించపరిచే ముందు ఆలోచన చేయవలసినటువంటి నైతిక విలువ కలిగి ఉండాలన్నటువంటి అని టీడీపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నా. వారి నాయకులు కావచ్చు, వారి అధినేత నాయకుడు కావచ్చు, మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా ఈ యొక్క 3 ప్రాజెక్టులను అడ్డుకోవడానికి మీరు చేయలేని కుట్ర మీ తరఫున వేరే వ్యక్తుల ద్వారా దానిని నిలుపుదల చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవేరు మళ్ళీ చెప్తున్న ముదివేడు, తర్వాత ఎడిగిపల్లి, తర్వాత పెద్దపురపల్లి ప్రాజెక్టులు 3 కూడా తాగునీరు సాగునీరుకు మనకు మన కరువు ప్రాంతమైనటువంటి మన రాయలసీమకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టుల్ని మా గురువు గారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని మీరు ఆసరా తీసుకొని వారిని వెనుకటి వేపించుకొని వెన్నుపోటు పొడిచడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారో నేను చెప్తున్నాం. దిగజారుడు మాటలు మానుకొని ఉండాలని చెప్తున్నాం. ఇంకోటి సీరియస్గా చెప్తున్నా, నారదడ్డి అనే వ్యక్తి నేను చెప్తున్న సర్వము కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నేను చెప్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున మేము చెప్తున్నాం. ఆయన పొంగనూరులో ఓడిస్తాను, ఎట్లా గెలుస్తావో చూస్తావని నిన్న వీడియోలో కూడా అందరూ చూశారో, చూడండి మళ్ళీ ఒకసారి. మీకు దమ్ముండ ధైర్యం ఉంటే కనుక ఏ నాయకుడు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచన ఎనికి తిరిగి చూసుకుంటే ఈవెన్ కాలేజ్ లైఫ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎదిరించి నిలిచేటువంటి కెపాసిటీ ఈ జిల్లాలో ఎవరికి లేదు, రాయలసీమలో ఎవరికి లేదని నేను నొక్కి వాకాన్ని చెప్తున్నా. అందుకే ఒకరిని నిందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పళ్ళు అదుపులో ఉండాలి, నోరు అదుపులో ఉండాలి. రాజకీయ పరంగా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిపాలనలకు నువ్వు దిగజారి పోతున్నావు. ఫస్ట్ టైం 2014లో ఏమో రైతులకు అంత రుణమాఫీ అంటివి, తర్వాత 2019లో మహిళలకు పశువు ఇంకము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అంతా మోసపాలైపోయి ఈ యొక్క దొంగ ఓట్లతోనే నువ్వు గెలిచి ఈ యొక్క రాష్ట్రానికి పేడ తెచ్చింది. అయితే ఇప్పుడు చెప్తున్నాం, అదేవిధంగా ఎవరైతే ఈ ఓట్ల విషయాల్లో కానీ ఇంకోటి సాక్ష్యాధారాలతో మన పార్లమెంటు ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి సీతారాము మేడం గారి ద్వారా మినిస్టర్ ద్వారా తెలిసింది ఏంటంటే 102,000 కోట్లు మీద అప్పు 4 దాదాపు సారీ తీసుకొచ్చింది.